ఆర్కే నాయుడు. హలో. అతడు మళ్ళీ కలుస్తాడని కల్లో కూడా అనుకోలేదు. పోలీసట యూనిఫామ్లో చాలా బాగున్నాడు. నేను తనకి ఎలా గుర్తున్నానో ఆగి మాట్లాడి మరీ వెళ్ళాడు. నేను అతనికి థ్యాంక్స్ చెప్పలేదని అంతగా అనుకున్నానా? కనపడినప్పుడు ఏం మాట్లాడకుండా ఊరుకున్నాను. నా కార్డ్ ఇచ్చాడు కదా, ఏది ఎక్కడ పెట్టాను? ఇప్పుడే వస్తాడా? ఒరే వద్దురా, తంతుందేమో, అసలే బ్లాక్ బెల్ట్. ఊరుక హాయ్, ఐ యామ్ దయా. హలో సార్. హే, ఇంకా సార్ ఏంటి, అదంతా అయిపోయింది. యు కెన్ కాల్ మీ దయా. క్లాస్కి వెళ్తున్నావా? కాలేజ్కి వచ్చింది అందుకేనేమో. యా షూర్, మనం అందరం అందుకే కాలేజ్కి వచ్చాం, క్లాస్కి వెళ్ళడానికి, చదువుకోవటానికి. సాయంత్రం క్లాస్ తర్వాత ఏం చేస్తావు? ఇంటికి వెళ్తాను. నేను డ్రాప్ చేయనా? ఎందుకు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ చేస్తున్నావా? అందరికోసం కాదు, నీకోసం మాత్రమే. పర్వాలేదు, థ్యాంక్ యూ, బాయ్. హే కమ్ ఆన్.
మనసంతా ఊరి మీదే ఉంది మానస. ఇల్లు ఎలా ఉందో, పొలాలు ఎలా ఉన్నాయో, నేను లేనుగా పెత్తనమంతా కోడళ్ళది. మహాతలులు ముగ్గురు రెచ్చిపోతుంటారు. నానమ్మా, ఆ పిలుపు వద్దన్నానా? అమ్మగారు అను. అన్నట్లే చూసావా నానమ్మా? అహంకారం దీని నానమ్మకున్న రోగమే. దీనికి ఒళ్ళంతా ఉంది. ఈ అహంకారం వల్లే మీ నాన్నమ్మ నాన్న అమ్మ అంతా కట్టగట్టుకుని పైలోకాలకు పోయారు. నువ్వు పోతావే, జాగ్రత్త. అలా ముద్దులా నిలబడతావే, అక్కడ పెట్టు. ఏ శాంతి, కాసేపట్లో శిరీష్ వస్తున్నాడు. నువ్వు పైకి వెళ్ళి నా గదిలో కూర్చో. నేను వెళ్లే వరకు కిందకి రాకు. వంట సగంలో ఉంది. అయితే వంటింట్లోనే తగలడవే. ఆ అబ్బాయి ముందుకు మాత్రం రాకు. సరే. హలో శాంతి. అదిగో వచ్చేసాడు. మళ్ళీ ముందు అదే కనిపించినట్లుంది. ఛా, హాయ్ శిరీష్. హలో, రెడీయా? వెళ్దామా? ఏం బాబు, బాగున్నావా? నమస్కారం అండి. నమస్తే, కూర్చో కూర్చో. అమ్మ నాన్న బాగున్నారా బాబు? బాగున్నారండి. నిన్న మీరేదో టెస్ట్లకు వెళ్ళారంట? ఏముంది, ఎప్పుడూ ఉండేవే బీపీ షుగరు. అవును, అమ్మాయిని బయటికి తీసుకెళ్తానన్నావట? అవునండి, సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాం. తెలుగు సినిమాయేనా? అవునండి. మంచిది. ఏ హిందీయో ఇంగ్లీషో అయితే నాకు ఒక్క ముక్క అర్థమై చావదు. ఒక్క నిమిషం కూర్చో బాబు, తయారయ్యి వచ్చేస్తాను. అంటే ఇప్పుడు ఇవిడ మనతో వస్తారా? అవును. అదేంటి, ఈవిడెందుకు వస్తున్నారు? నన్ను ఒంటరిగా పంపరు కదా. శాంతి ఏమైంది? రాదు. ఏ, అది పని మనిషి, దానికి బోలెడు పనులుంటాయి. అన్ని పనులు మానుకొని మనతో షికారుకు వస్తే ఆ పనులన్నీ ఎవరు చేస్తారు? చాలా ఇబ్బంది అవుతుంది. ఇది టూ మచ్. ఈ పెద్దవాడిని వెంట తీసుకొని మనం సినిమాకి వెళ్ళవేంటి మానసా? నేను అసలు నీతో ఏం మాట్లాడగలను? ఫ్రీగా ఎలా ఉండగలను? వద్దని చెప్పు. మనతో రావడానికి ఇంకెవరూ లేరు. తప్పదు. ఈ మాట ముందే చెప్తే నేనెవరో ఒకరిని తీసుకొచ్చేవాడిని కదా. మన ఇద్దరి మధ్య కూర్చుంటారేమో. ఓ గాడ్, నా వల్ల కాదు. సడన్గా ఏదో పని వచ్చిందని చెప్పి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేస్తాను. రేపు నేను తమ్ముడిని తీసుకొస్తాను, వెళ్దాం. వద్దు శిరీష్, ఈ ఒక్కసారికి వెళ్ళిపోదాం ప్లీజ్. సరే, కానీ ఇది టార్చర్. పద బాబు, వెళదాం. సరే. ఇదిగో శాంతి, మేము వెళుతున్నాం. ఇంట్లో ఒక్కదానివే ఉన్నావు, తలుపులన్నీ జాగ్రత్త. ఎవరిని లోపలికి రానివ్వకు. తలుపేసుకో. బాయ్ శాంతి. పని మనుషులతో చనువుగా మాట్లాడకూడదు బాబు, నెత్తికెక్కుతారు. వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి.
అలా నిలబడతావేంటే? తలుపేసుకో. నమస్తే అన్న. నమస్తే. నమస్తే సార్. ధర్మ రా కూర్చో. అమ్మా ధర్మ వందారేక కూర్చో. అమ్మ నిన్ను చూడాలని చాలా ఆతృత పడుతుంది. ఈరోజు నువ్వు రాకపోతే తనే వచ్చేసేది. ఎన్నే ధర్మ, ఎప్పుడిరికే? నమస్తే మామీ. ఇప్పుడు ఒళ్ళు బాగానే ఉంది కదా? కూర్చో. నిండా భయపెట్టేసినావు. తమ్ముళ్ళు కూడా చాలా భయపడినారు. కీర్తన అయితే ఒకటే ఏడుపు. సెల్వం మాత్రం నీ లేకుండా ఒక్క పని కూడా చేయలేడు. నీకోసం చాలా బాధపడ్డాడు. రేపు కోయలికి పోయి టెంకాయ కొట్టేస్తాను. కీర్తన కూడా పంపు ధర్మ. అలాగే మమ్మీ. సరే, ఇక మీరు మాట్లాడుకోండి. ధర్మ, నారాయణ రావుకు వారం రోజుల టైం ఇచ్చాం. అప్పుడే 3 రోజులైపోయాయి. వాడు మాటలతో చెప్తే విన్నాడు. ఆ సంగతి నాకు బాగా అర్థమైపోయింది. మనం సీరియస్గా ఏదో ఒకటి చేయాలి. ప్రాణాలు పోవడం అంటే భయం లేదన్నాడు, కానీ నిజంగా ఆమెను ఏమైనా చేస్తే వాడు సీరియస్ యాక్షన్ తీసుకోవద్దు. ముందు మాట్లాడదాం. మాట్లాడదామా? మొన్న అక్కడికి పోయి చేసిందేమిటి? మాట్లాడేమే కదా. వాడు విన్నాడా? పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు, మనల్ని ఛాలెంజ్ చేశాడు. ఎవరు గెలుస్తారో చూద్దామన్నాడు. సరే చూద్దాం ఎవరు గెలుస్తారో. నన్ను ఒక్కసారి ట్రై చేసావా? ఎందుకు? నీకు తెలుసు కదా, మాటలతో పోయేదైతే చేతుల దాకా రావటం నాకు ఇష్టం లేదు. లెట్ మీ ట్రై. సరే, కానీ శ్రీధర్ నాయుడికి వారంలో ల్యాండ్ ఇస్తామని మనం ప్రామిస్ చేశాం. ఇంకో 3 రోజులు మించి ఒక్క క్షణం కూడా మనం ఆగం. అలాగే, నేను రేపే వెళ్తాను. ఇదంతా అవసరమా ధర్మ? సరే, నీ ఇష్టం. థ్యాంక్ యూ. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఒక్కసారి తనకు ఫోన్ చేసి థ్యాంక్ యూ అని చెప్తే